हाय फ्रेंड्स, ना पेर प्रशांत। मेरे चूस्ट शांतम प्रशांतम यूट्यूब चैनल। मैं वीडियो बाइक तीसुकोवाल्सिनवि एंटिवि इप्पुडु ई विषयालु नेनेंदुकु चेप्तुन्नानंटे रीसेंट गा नेनैते तीसुकोवडं जरिगिंदि। अंदुवल्ल नेनैते नाकु एदुर्कोन्न समस्यलु मीकु षेर चेयडं जरुगुतुंदि। मीकु कूडा फ्यूचर लो रावच्चु अनि उद्देशंतो नेनु ई वीडियो चेस्तुन्नानु। మొదటిగా ఏంటంటే అందరికీ ఒక బైక్ తీసుకోవాలని అయితే ఉంటుంది, ఆ కారణం ఏదైనా కావచ్చు. అయితే మీరైతే కొత్తగా మొదటిగా తీసుకునే బైక్ గురించి అయితే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది, ఈ బైక్ తీసుకోవాలి, ఈ మోడల్ తీసుకోవాలని ఉంటుంది. అయితే ఓకే, అప్పుడు ఏం చేయాలంటే దాని గురించి తెలిసిన వాళ్ళని లేదంటే ఎక్స్పర్ట్ని మీరు దాని గురించి కనుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత పెద్ద మ్యాటర్ ఏంటంటే ప్రైస్ అన్నమాట. ప్రైజుకు సంబంధించి మీరైతే ఒక 2 నుంచి 3 షోరూమ్స్ తిరిగి తెలుసుకొని టెస్ట్ డ్రైవ్ అలా ఉంటే మీరైతే టెస్ట్ రైడ్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు షోరూమ్స్ తిరిగిన తర్వాత బెనిఫిట్స్, అదేవిధంగా ప్రైజ్ విషయంలో ఎక్కడైతే మీకు బాగుంటుందో అక్కడే మీరు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా అంతేగా ఫ్రెండ్స్, ప్రైజ్ తక్కువగా ఉండి అదేవిధంగా మనకు బెనిఫిట్స్ అన్నీ వస్తుంటే మరి అక్కడనే తీసుకుంటారు కదా. అయితే మీరైతే ఆ విధంగా చేయండి. తర్వాత ఏంటంటే మీరు బైక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అంతా ఓకే అయిన తర్వాత మీరు బైక్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ని అయితే అడగండి. ప్రతిది అయితే వాళ్ళు చెప్పడం జరగదు, వాళ్ళ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకైతే అడిగితే మాత్రమే చెప్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు నెట్ పేమెంట్ తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఈఎంఐ పర్పస్లో తీసుకోవాలనుకుంటున్నారా అది కూడా మీరు ముందే బైక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఈఎంఐ తీసుకోవాలనుకుంటే ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ అది మీరు కంపల్సరీ టైం పట్టినా పర్లేదు, మీరైతే ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అదైతే మీరు ఒకటి గమనించాలి. నెట్ పేమెంట్ అయితే మీరు అక్కడ బార్గెన్ కూడా చేసి మీరు మీకు కావాల్సిన అమౌంట్ అయితే పే చేసి మీకు కావాల్సిన బైక్ని అయితే తీసుకోవచ్చు. మీరు ఈఎంఐలో అయితే చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అప్పుడు మీకు ఏంటంటే ఈఎంఐ సంబంధించి సర్వీస్ ఛార్జ్ అని కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, అది కూడా మీరు పే చేయాలి. అదేవిధంగా ఎన్ని మంత్స్ మీరు ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటున్నారో అది మాత్రం ఖచ్చితంగా మీరు ముందే అనుకోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుంది. అంటే అమౌంట్ అనేది ఎక్కువ కావడం జరుగుతుందన్నమాట. మీరైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్ సంబంధించి మీరైతే అడగండి, దానికి సంబంధించి ఎటువంటి ఛార్జెస్ ఉండవు, దాంతో ఫిట్ అయితే చేయించడం జరుగుతుంది. తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత రిజిస్ట్రేషన్, ఇంకా ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా అడిగి ఎటువంటి మొహమాటం లేకుండా అడిగి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరైతే బైక్ డెలివరీ తీసుకోండి. తర్వాత మీరు ఒకవేళ ఒక దగ్గర ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకున్నారు, తర్వాత మన ఫ్రెండ్స్ ఉండి అక్కడ అంతకిచ్చారు ఇంతకిచ్చారు అని అనకుండా మీరు 2-3 షోరూమ్స్ తిరిగిన తర్వాత ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఇస్తే అక్కడ తీసుకోండి. తర్వాత ఏంటంటే మీకు బైక్ డెలివరీ ఇచ్చిన తర్వాత మీరు మీ బైక్ సంబంధించి పేపర్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కలెక్ట్ చేసుకున్న పేపర్స్ అన్నీ మీరు జిరాక్స్ తీసుకొని లేదంటే మీ దగ్గర ఉంచండి. రిజిస్ట్రేషన్ సంబంధించి వాళ్ళు పేపర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత షోరూమ్స్ నుంచే పేపర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ సెట్ తీసుకొని మనమైతే రిజిస్ట్రేషన్కి అయితే ఎప్పుడు వెళ్తామో అప్పుడు అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మనం ఒక జిరాక్స్ కాపీ అయితే తీసుకొని పెట్టుకోవడం మంచిది. తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెంబర్ ప్లేట్ అయితే రావడం జరుగుతుంది. నాకైతే దాదాపు ఒక 7 నుంచి 8 రోజుల్లో ఆర్సీ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెంబర్ ప్లేట్స్ కూడా మనకు తొందరగానే రావడం జరిగింది. ఇదైతే నాకు జరిగిన సిచ్యువేషన్ అయితే నేను చెప్తున్నాను, తొందరగా రావడం జరిగింది. నేనైతే మా ఊళ్ళోనే తీసుకున్నాను, మా ఊళ్ళోనే రిజిస్ట్రేషన్ అయితే చేయించడం జరిగింది. నాకైతే 7 రోజుల నుంచి 10 రోజుల మధ్యనే రావడం జరిగింది ఫ్రెండ్స్.
ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈఎంఐ ప్రాసెస్ పెట్టేటప్పుడు అక్కడ ఈఎంఐ సంబంధించి మీరు చెక్స్ కానీ అదేవిధంగా మీరు మీ యొక్క డెబిట్ కార్డు కానీ అటాచ్ చేయవలసి ఉంటుంది. మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అవైతే అక్కడ ఇచ్చేసేయండి. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిందో లేదో మీరైతే ఆ ఎగ్జిక్యూటివ్ని అడిగి తెలుసుకోండి, లేదంటే మనకే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మనమే ఫోన్ చేసి అడగవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుందన్నమాట. ఇంకా బైక్ గురించి ఎటువంటి సమాచారం ఉన్నా మీరైతే మొహమాటం లేకుండా అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ని అయితే అడిగి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీరైతే బైక్ డెలివరీ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, కొత్త బైక్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే తెలుసుకోవాల్సిన విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.